కొనసాగిస్తే మంచిదా చేస్తే మంచిదా? కొనసాగిస్తే మంచిదిగా. ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెరుగుతున్నాయి కదా, కొన్నాళ్ళు కొనసాగించి ఇస్తే ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉండదు కదా. మళ్ళా పెరిగి తగ్గించే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశాం మనం, జనాలు అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. సో మళ్ళీ కేసులు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దాని తెలియదు కాబట్టి సో కొన్నాళ్ళు పొడిగిస్తే కొంచెం ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ అంటే ఈ టైంలో తిరగండి, ఈ టైంలో తిరగద్దు, డిస్టెన్స్ పాటించండి అని చెప్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ పనితీరు అయితే కొంచెం అసంపూర్తిగానే ఉంది. ప్రకటించారు 9 గంటలకల్లా, అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. 9 గంటల దగ్గర నుంచి జనాలు తిరుగుతూనే ఉన్నారు, ఒక పట్టించుకునే వాళ్ళు లేరు కానీ అసలు ఏమి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. జనం పాటిస్తున్నారా? జనం పాటించట్లేదు. సో గవర్నమెంట్ కూడా దాని మీద అంత పెద్ద శ్రద్ధ చూపించట్లేదు. ఓన్లీ సిటీలో వరకే కానీ పల్లెటూరులో కూడా అంత శ్రద్ధ చూపించట్లేదు. పల్లెటూరులో కూడా వచ్చి కొంచెం జనాలు జాగ్రత్త తీసుకుంటారు, వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిస్తే మంచిది. పోలీసు వారు కానీ మున్సిపల్ వారు కానీ ఎవరైనా సరే హెచ్చరిస్తే కొంచెం మంచిది. కానీ ప్రజెంట్ మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కదన్నా. ఎవరికైనా అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డైలీ ఎలా కలుస్తుంది? గవర్నమెంట్ ఇచ్చేవి ఎలా వస్తాయో ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. 1000 రూపాయలు ఇచ్చారు, ఎలా సరిపోతాయి? ఇప్పుడు 21 డేస్, అంతకుముందు 7 డేస్, 30 డేస్కి 1000 రూపాయలు కూరగాయల రేట్లు ఇప్పుడు ఎలా పెరిగినాయి? అదే కదా, అంతే. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ చేసి వాళ్ళని సపరేట్ చేస్తే, అంటే ఆల్రెడీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని సపరేట్ చేస్తే మిగతా వాళ్ళు కొంచెం బయట తిరగచ్చు. లాక్డౌన్ ఒకవేళ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉందో ఎవరికి తిరిగి బయటకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అందుకే అన్నా అంటే నేను చెప్పేది వాళ్ళని సపరేట్ చేసిన తర్వాత అప్పుడు లాక్డౌన్ ఎత్తేయడమే తప్ప, అంటే ఇప్పుడు ఒకరున్న విదిన్ 1 మంత్లో వాళ్ళకి 1 పర్సన్ నుంచి అట్లీస్ట్ నేను న్యూస్లో 400 మెంబర్స్ దాకా వస్తుందని చెప్పారు 1 మంత్కి. అలా ఇప్పుడు ఒకరి నుంచి అలా ఒకరికి వస్తే ఇంకా అలా స్ప్రెడ్ అయిపోద్ది కదా. లాక్డౌన్ ఉండడం మంచిది, కాకపోతే కొంచెం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఏమైనా సపోర్ట్ చేసి ఆ తర్వాత పని పెట్టుకున్నా పర్లేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంటుందా? టైమింగ్స్ పాటించమని చెప్పడం కానీ అది నేను చెప్పలేను. పోలీసు వారి మున్సిపల్ వాళ్ళ పనితీరు బాగానే పనిచేస్తున్నారు? వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మరి ఇప్పుడు కష్టం కదా, మరి వాళ్ళు డ్యూటీలు చేయాలి కాబట్టి బాగానే చేస్తున్నారు. జనం కూడా పాటిస్తున్నారు, వాళ్ళు వచ్చే సమయానికి అందరూ వెళ్ళిపోవటం చేయటం అంతా బాగా చేస్తున్నారు. చేస్తేనే మంచిది నాన్న, కాకపోతే మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం. వైరస్ పరంగా చూస్తే మంచిది, ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉంటాది మంచిది. ఇప్పుడే చేయాలి, ఎందుకంటే మొన్నటి వరకు ఒక లెక్క ఎప్పుడైతే మనకి ఈ ఢిల్లీ కేసులు ఇప్పుడు బయటపడ్డాయో ఇప్పుడు కంపల్సరీ పెట్టాలి. పెడితేనే మనకి ఇప్పుడు అదేదో గవర్నమెంట్ కోసం వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం కదా పెట్టేది. సో పెట్టాలి, మనం కూడా సోషల్ డిస్టెన్స్ కానీ సెల్ఫ్ కానీ మనం మెయింటైన్ చేయాలి, అదే కరెక్ట్. లాక్డౌన్ ఒకవేళ తీసేసినట్లయితే ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదు తెలియదు, వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అందుకే భయ్య అసలు రాకూడదు, అవసరమైతే ఇంకొక 10 డేస్, ఇంకొక 15 డేస్. యాక్చువల్గా మనకి పబ్లిక్లో ఉన్న రూమ్ని బట్టి మేము ఎవరికి అంటున్నారు కదా, అదైనా పర్లేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందన్న? ఈ వైరస్ కంట్రోల్ బాగుంది. ఏదో జనాలు చెప్పడం, ఏదో సీఎం గారు బయటికి రావట్లేదు అది ఇది అంటే ప్రధానికి సీఎంఓ చెప్పని పని లేదు కదా, వాళ్ళ టీము మినిస్టర్స్ వాళ్ళందరూ చేస్తున్నారు కదా. సో ఓవరాల్గా పని కావాలి కానీ ఏదో వచ్చి పబ్లిసిటీ చేసామా చేయలేదా అది అనవసరం కదా. బాగుంది, చాలు ఆయన చేపించాలి అంతే. అన్నిటికీ నేనున్నాను అని ఆయన చెప్పని పని లేదు కదా, పనులు జరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఆయన చేపిస్తున్నట్టే కదా. పోలీసు వారు మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉందన్నా? బాగుంది, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళని మున్సిపల్ డాక్టర్లైనా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి మెడికల్, అదే కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత రిసీవ్ చేస్తున్నారు, అసలు మెయిన్ డాక్టర్స్ అండ్ పోలీసు ఈ శానిటైజర్ సిబ్బంది వీళ్ళు అసలు మనకు కనిపడే దేవుళ్ళు అనమాట ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే. సో మొన్న ఏదో హైదరాబాద్లో డాక్టర్స్ పైన చేయటము అది అసలు చాలా రాంగ్ కానీ, బట్ ఓవరాల్గా వాళ్ళు ముగ్గురు కానివ్వండి, ఇప్పుడు అసలు ఈ పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి విజిబుల్ గాడ్స్ అనమాట ఓపెన్గా. అదే అవన్నీ వాళ్ళకి తెలుసు, ఈ శానిటేషన్ వాళ్ళకి కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి తెలుసు మనం చేసేది రిస్క్, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయని. అయినా తెలుసు అని కూడా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు అనమాట. వాళ్ళకి మనం దండబెట్టుకోవాలి. ఇప్పుడు అది సపోర్ట్ ఉంది కానీ భయ్య కొందరు ఉన్నారు. ఇప్పుడు నేను యాక్చువల్గా నాది మెడికల్ పని నేను తీసాను కదా, నేను చెప్తా ఉంటా ఒక్కరు రండి అని,
వాళ్ళు ముగ్గురు నలుగురు వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు. కొందరు ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. రెండు మూడు సార్లు రోజుకి అసలు ఎందుకు వస్తారండి మీరు పిల్లల్ని తీసుకోరంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు అనమాట. కనీసం వాళ్ళకి తెలియదా ఈ లేదో గవర్నమెంట్ ఇలా బలవంతంగా లోపల పెట్టి కుక్కేస్తున్నట్టు ఇలా ఫీలింగ్ అలా ఉంది. ఇది చేసేది మన కోసం చేస్తున్నారు, రేపు ఏదైనా వచ్చినా మనమే సఫర్ అవుతాము, మనం సఫర్ అవుతే మన వల్ల అందరు సఫర్ అవుతారు. ఆ రియలైజేషన్ లేదు చాలా మంది, అంటే అందరినీ కాదులే కానీ నేను చూసేవాళ్ళని కొందరిని, వాళ్ళకి వాళ్ళకి మరి వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు. పిల్లల్ని తీసుకొని వస్తారు, నేను అక్కడికి చెప్తా ఎందుకండి మీరు అసలు ఎందుకు వస్తున్నారు మీరు, పోనీ వాళ్ళు ఏమన్నా వచ్చేది పెద్ద ఎసెన్షియల్ వాడి కోసమా అంటే వాటికి కాదు, అసలు పిల్లలని తీసుకొస్తారండి బాబు మీరంటే ఇంట్లో ఉండట్లేదండి బోరు కొడుతుందండి అంట. వాళ్ళనైతే భయ్య అసలు కోపం వస్తుంది నాకు, మినిమం కామన్ సెన్స్ లేదు కొందరికి అయితే. అలాంటి రోజు తప్పక మిగతా వాళ్ళంతా ఓకే బాగానే చేస్తున్నారు. కొందరు కొందరు అంటే ఇంకా అందరు 100% సక్సెస్ అవ్వదు కదా ఏది మనం ప్రాక్టికల్గా థింక్ చేసుకుంటే. సో ఓకే అంతే కదా. నేను కూడా అదే చెప్తున్నా, మీరు రావద్దండి అసలు పిల్లల్ని తీసుకురావద్దు, ఎసెన్షియల్ అయితే రండి అంటుంటే ఏంటో పిల్లలకి మాట అయినట్లేదండి, పిల్లలు ఇంట్లో బోరు కొడుతుందండి, అవి మరీ అంత సెన్స్లెస్ రీజన్స్ అంటే ఇంకా అంతే. ఒక 10% పీపుల్ని మేబీ అలా వదిలేయాలేమో అనుకుంటున్నాను యాక్చువల్గా. అందరూ 100% ఉండరు కదా. సో ఒక 10% అలా వదిలేసి మనం ఓకే, మిగతా అంతా బాగానే ఉంది. చెయ్యాలి కూడా భయ్యా, చేస్తాను కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఏముంది ఇంకో 15 రోజులు కష్టపడదాం, ఏమి మన కోసమే కదా కష్టపడేది, తర్వాత బతుకుంటే ఏమైనా చేసుకోవచ్చు కదా. సో లాక్డౌన్ చెయ్యాలి. యాక్చువల్గా మన సీఎం ఇంకా చెప్పలేదు కదా, నేను కేసీఆర్ గారు ఏదో పిఎం గారికి నేను కొంచెం గైడ్ తీసుకుంటా అన్నారు కదా. సో మేబీ అదే చేయాలి, అందరూ అదే చేయాలి కూడా. అది కొంచెం కష్టమైనా మనం చెయ్యాలి భయ్యా. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.